ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుణ్ణి జగద్గురువుగా చెప్తారు. జగద్గురువు అనేటటువంటి మాట ఎందుకు వర్తిస్తుంది అంటే, ఈ జగత్తు మొత్తానికి కావలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే భూమండలం మొత్తం మీద మానవ జాతికి అంతటికీ ఎల్లకాలం అవసరమయ్యేటటువంటి విషయాలని చెప్పినటువంటి వాడు అని. చెప్పడానికి ఏముందండి, ఎవరైనా చెప్తారు, అలా ఉండదు ఇలా ఉండు అని చెప్పేవాళ్ళు ఉంటారు. సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేచి సూర్యోదయ సమయానికంతా దేవుణ్ణి పూజించుకోవడం చాలా మంచిది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. చెప్తాను కానీ నేను ఆచరించాలి కదా. గురువైనటువంటి వాడు తాను ఆచరిస్తూ, తన శిష్యుల చేత ఆచరింపచేస్తూ, తన మాట వల్ల, తన చూపు వల్ల, తన స్పర్శ వల్ల, తన దగ్గరకు రావడం అంటే సాన్నిధ్యం వల్ల తన స్థాయికి తన శిష్యులని తీసుకురాగలిగినటువంటి వాడిని గురువు అంటారు. జగద్గురువు అన్నటువంటి మాట అటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అంటే నోటితో చెప్పడం మాత్రమే కాదు, తాను ఆచరించాలి, తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని తనంతటి వాళ్ళుగా తీర్చిదిద్దాలి. అలా చేయగలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు. తాను జీవించి ఉండగానే ఎంతోమందిని ఆ స్థాయికి తీసుకొచ్చాడు. వాళ్ళల్లో గోపికలందరూ ఉన్నారు. గొల్లపల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ బోధ లేకుండానే కృష్ణుడి యొక్క సాన్నిధ్యం వల్ల ఆ ఉన్నతమైనటువంటి స్థితిని పొందారు. తెలివి ఎక్కువగా ఉంది అన్నటువంటి వాళ్ళకి బోధ చేసి వాళ్ళని ఆ స్థాయికి తీసుకుని వచ్చాడు. తరువాత మళ్ళీ ఎంతో కాలం కలియుగం అంతా పూర్తయ్యే వరకు కూడా అందరికీ వర్తించేటటువంటి సిద్ధాంతాలని ప్రతిపాదించి, మీరు వేదాలు చదవకపోయినా, పురాణాలు చదవకపోయినా, ధర్మశాస్త్రాలు చదవకపోయినా, బ్రహ్మసూత్రాలు చదవకపోయినా, వాటన్నింటిలో ఉన్నటువంటి సారమంతా క్రోడీకరించి మీకు అందిస్తున్నాను అని చెప్పి అర్జునుడు అనేటటువంటి ఒక బిడ్డని అడ్డు పెట్టుకుని, అంటే ఆవు దూడని అడ్డు పెట్టుకుని పాలు తీస్తారే ఆ విధంగా అడ్డు పెట్టుకుని లోకానికంతా అందించాడు. ఎందుకు అంటే చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు తల్లి మెత్తగా కలిపి అందులో ఏదైనా గట్టి పదార్థం ఉంటే పిండి, పిప్పి లాంటిది పక్కకు పెట్టి రసాన్ని మాత్రమే, గుజ్జుగా ఉన్నటువంటి దాన్ని మాత్రమే, పనికొచ్చే దాన్ని మాత్రమే బిడ్డలకు అందిస్తుంది. ఆ విధంగా అన్ని శాస్త్రాల వేదాల సారాన్ని, భగవద్గీత అని మనం ఈనాడు అంటున్నాం, ఆ పేరుతో శ్రీకృష్ణుడు లోకానికంతా అందించాడు. అందుకే తరచుగా అక్కడ ఆయన పేరు ఏమని చెప్తూ ఉంటాడు, భరత భారత అంటూ ఉంటాడు. అంటే ఈ భారతదేశంలో పుట్టినటువంటి వాడా అనే అర్థంతో పాటు ఎవరైతే వెలుగు ఎందు ఇష్టం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా భారత శబ్దంతో పిలవడానికి తగినటువంటి వాళ్ళు. జ్ఞానం అనే వెలుగు ఎవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, వినండి అన్నాడు. ఈ చెప్పింది మనం ఇంతకు ముందు అనుకున్నాం, చెప్పడం చాలా తేలిక, చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉందా అంటే ప్రతిదాన్ని తాను ఆచరించి మాత్రమే చెప్పాడండి కృష్ణుడు. ఏ సిద్ధాంతాలైతే చెప్పాడో అవన్నీ ఆయన జీవితంలో ఆచరించినటువంటి వాడు. అందుకే జగద్గురు స్థానానికి వచ్చాడు. అంటే గురువుని చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది చెప్పిన దానికన్నా. పూర్వకాలం ఆశ్రమాల్లో ఉన్న రోజుల్లో గురువుగారు చెప్పిన పాఠం కన్నా ఆయన ప్రవర్తనను చూసి శిష్యులు చాలా నేర్చుకుంటూ ఉండేవారు. ఆ విధంగా కృష్ణుడి జీవితాన్ని చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఆయన ఉత్తముడైనటువంటి కుమారుడు, పుత్రధర్మాన్ని ఎంత బాగా నిర్వర్తించాడో మనం భాగవతం చదివితే ఆయన చరిత్రలో అర్థమవుతుంది. చెరసాల నుండి కంస సంహారం తర్వాత తల్లిదండ్రుల్ని విముక్తం చేసిన తర్వాత అంటాడు, నాలాంటి కుమారుడు ఎంత చెడ్డవాడంటే, నే పుట్టి ఇంతకాలం అయిన వరకు మీరు చెరసాల్లో ఉండిపోయారు, నేనేం కొడుకుని అన్నాడు. అంటే కుమారుడు జన్మించిన తర్వాత తల్లిదండ్రుల కష్టాలు ఉండకూడదు, నే పుట్టాక కూడా మీరు చెరసాల్లో ఉన్నారే అని చాలా బాధపడ్డాడు. తాతగారి యొక్క రాజ్యాన్ని తాతగారికే అప్పచెప్పాడంటే ఇతరుల వస్తువు తాను స్వీకరించకపోవడం అన్నది. ఉత్తముడైనటువంటి స్నేహితుడు సుధాముడి సంగతి చూసిన, కృష్ణుణ్ణి అర్జునుణ్ణి చూసిన, ఆ తరువాత ఈయనకు చాలా ప్రియసఖుడైనటువంటి ఉద్ధవుణ్ణి చూసిన, ఎంత గొప్ప
స్నేహితుడో తెలుస్తుంది. అదేవిధంగా ఉత్తముడైనటువంటి ధర్మబద్ధమైనటువంటి యజమాని కూడా, భర్త కూడా. నారదుడు ఒకసారి పరిశీలించడానికి వచ్చాడు కృష్ణుడు ఏ విధంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు ఇంతమంది భార్యలతో అని. వస్తే ఒకళ్ళ ఇంటికి వెడితే పిల్లలతో మాట్లాడుతున్నట్ట, ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్యతో సరస చక్కగా సరస సల్లాపాలు చేస్తూ ఉన్నాడట, ఇంకో ఇంట్లో చదరంగం ఆడుతున్నట్టు, ఇలా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకంగా అందరితోనూ చాలా ఆనందంగా ఆవిడొక్కతే తనకి భార్య అన్నట్టుగా ప్రవర్తిస్తున్నట్ట. కొలువు కూటానికి బయలుదేరే సందర్భంలో ఇంటి నుండి రథంలో బయలుదేరేట, ప్రతి ఇంటి నుండి ఒక్కొక్క రథంలో అన్ని వీధులు కలిసేటటువంటి కూడలి స్థలానికి వచ్చేటప్పటికీ అన్ని రథాలు ఒక్కటైనట, ఇంతమంది కృష్ణుళ్ళు ఒక్కటిగా అయ్యారట. తానొక్కడే ఇన్ని రకాలుగా ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక అని భీష్ముడు ఏ రకంగా ప్రార్థన చేశాడో కృష్ణుని గురించి, ఆ విధంగా తాను అందరికీ ఒక్కొక్కడుగా కనపడ్డాడు. ఎంతమంది భార్యలు ఉన్నారో అంతమందికి, అలా ఇంతమందికి తన వంటి తనంతటి వాళ్ళైనటువంటి 10 మంది సంతానం కూడా ఉన్నారు. వీళ్ళందరికీ చక్కని ఉపాధ్యాయులను కూడా ఆయన ఏర్పాటు చేసేట, వాటి సంఖ్య కూడా చెప్తారు. ఇంతమంది ఉపాధ్యాయులు ఉంటే తప్ప పిల్లలకి చదువు చెప్పడానికి. ఉత్తముడైనటువంటి తండ్రి కూడాను, అలాగే ఉత్తముడైనటువంటి స్నేహితుడు, శత్రువు కూడాను. శత్రువులు కూడా చూసి ముచ్చటపడేటట్టుగా ఉన్నాడు. అంటే అన్ని విధాల ఆదర్శప్రాయుడుగా జీవితాన్ని గడుపుతూ తనకొచ్చిన కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ కూడా సమంగా స్వీకరించదే కదా చెప్తాడు. సుఖదుఖాల్లో ఒకలాగే ఉండాలి, సంతోషాన్ని బాధని ఒకే రకంగా అనుభవించాలి, ఇవన్నీ చెప్తాడు కదా యోగాన్ని గురించి చెప్తూ. అది జీవితంలో ఆచరించి చూపించినటువంటి వాడు. ఆ సంగతి తెలియాలంటే కృష్ణుడి జీవితాన్ని జాగ్రత్తగా దగ్గరగా పరిశీలిస్తే ఆయన పడింది కష్టాలే తప్ప సుఖం ఎప్పుడూ లేదు. కానీ అంత కష్టపడితే కూడా జగన్మోహనమైనటువంటి చిరునవ్వు ఆయన ముఖాన మాయలేదు. ఎవరైతే కృష్ణుణ్ణి ఆదర్శంగా తీసుకుని ఆయన గురువుగా భావించి ఆయనలా ఉండడానికి ప్రయత్నం చేసి ఆయన బోధనలను ఆచరణలో పెడతారో వాళ్ళకి జీవితంలో మనం కష్టాలు అనుకునేవేవి కష్టాలుగా బాధ పెట్టం, ఆనందం మాత్రమే మిగిలి ఉంటుంది. అందువల్ల కృష్ణుడు జగద్గురువు. ఏ దృష్టితో చూచినా ఈనాటికి కూడా ఆదర్శప్రాయుడుగా ఆయనలాగా జీవించటం అన్నది మనం అనుసరించడానికి తగినట్టుగా ఉండే చక్కని జీవన విధానం కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అందువల్లే ఆయన్ని కృష్ణం వందే జగద్గురుం అని మనం ప్రార్థన చేస్తాం. స్వస్తి.